కరోనా ఉధృతి దృష్ట్యా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఎందుకంటే కరోనాతో రెండో వేవ్లో మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం మీ అందరూ కూడా చూశారు. కనీసం హాస్పిటల్లో బెడ్లు కూడా దొరకన పరిస్థితిలో అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనందరం కూడా చూశాము. అయితే థర్డ్ వేవ్ ప్రారంభమై ఇప్పటికి సుమారు 15 రోజులైంది. రోజు దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు వస్తున్నాయి. చాలా చోట్ల పాఠశాలలకు సెలవులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల కేసులు వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిల్లలకి సెలవులు ఇవ్వకుండా ఉండటం వలన పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా పడే అవకాశం ఉంది. మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 18+ చాలా వరకు